नमस्ते डॉक्टर के एम के रेड्डी సంబంధించిన జబ్బుల గురించి మాట్లాడేటప్పుడు సర్వసాధారణంగా కార్డియాలజిస్టులు మాట్లాడే ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ వ్యాధి ఏమిటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని చెప్పడం. ఇంకొక పదం ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకోండి అని చెప్పడం. ఈ రెండు ఇంటర్లింక్. అంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఒకటి, హై కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే తగ్గించడానికి కొన్ని మందులు వాడాలి కాబట్టి, కొంత వ్యాయామం ఆహార నియమాలు పాటించాలి కాబట్టి దీన్ని మెజర్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న విషయం ఏమిటంటే లిపిడ్ ప్రొఫైల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్యాడ్ కొలెస్ట్రాల్. లిపిడ్ ప్రొఫైల్లో చాలా కంపోనెంట్స్ ఉంటాయి. టోటల్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిసరైడ్స్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ఇలా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. వీటిల్లో అతి ప్రమాదమైనది, ముఖ్యమైనది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు మామూలు భాషలో. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంత ప్రమాదమా, నిజంగా ఇబ్బంది పెడుతుందా? సో ఈ అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి, నాళాలలో పూరిక రావడం, ఎల్డిఎల్కి సంబంధించి లేదా ఎల్డిఎల్ వల్ల హైగా ఉన్నందువల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ జరుగుతుందా, ఇది నిజమా? నిజం. ఎందుకనంటే శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఒక మెకానిజం, ఒక మెటబాలిక్ ప్రాసెస్ వల్ల డిటర్మైన్ అవుతాయి. అంటే ఒక సదరు వ్యక్తికి ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎవరు దీన్ని నిర్దేశిస్తారు అని అంటే ఈ మెటబాలిజాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మూడో వంతు, అంటే 1/3 మనం తినే ఆహారాన్ని బట్టి, 2 వంతులు బాడీలో జరిగే రసాయన చర్యల వలన బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే 1/3 ఎక్సోజినస్ అని, 2/3 ఎండోజినస్ అని చెప్తారు. ఈ 1/3 కొలెస్ట్రాల్ని మనం ఆహార నియమాలు పాటించినందువలన పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేదానికి అవకాశాలు లేకపోలేదు. అంటే మనం డైట్ రెస్ట్రిక్షన్స్ చేసి మనం కంట్రోల్ చేయగలిగితే బ్లడ్ కొలెస్ట్రాల్లో 1/3 మాత్రం మనం ఎక్సోజినస్గా సోర్స్, అంటే తినేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలం. కొంతవరకు పూర్తిగా కంట్రోల్ చేయలేం, ఎందుకంటే ఇన్విజిబుల్ ఆయిల్స్ చాలా ఉంటాయి, ఇన్విజిబుల్ కొలెస్ట్రాల్ చాలా ఉంటుంది. సో మనం ఏదో ఆయిల్ ఫుడ్స్ మానేసినంత మాత్రాన కంప్లీట్గా మనకున్న 300 కొలెస్ట్రాల్లో 100 కొలెస్ట్రాల్ పూర్తిగా పడిపోయి మన కొలెస్ట్రాల్ 200 వస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ మనం తీసుకునే కొలెస్ట్రాల్ తగ్గించినందువలన, మనం ఆహారంలో మార్పులు చేసినందువలన డెఫినెట్గా మన కొలెస్ట్రాల్ లెవెల్స్లో కొంత మార్పు తీసుకురాగలం. ఇదే మార్పు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో కూడా తీసుకురాగలం. కానీ 2/3 ఆఫ్ ది కొలెస్ట్రాల్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద మెటబాలిజం ఇన్ ద లివర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలమా, మన చేతుల్లో ఉందా? లేదు, మన చేతుల్లో లేదు. ఒక్కొక్క వ్యక్తి మెటబాలిక్ ప్రాసెస్ను బట్టి లివర్లో, లివర్ ఇస్ ద ఫ్యాక్టరీ అని చెప్తాను, లివర్లోనే తయారవుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి కొలెస్ట్రాల్ లెవెల్స్ డిటర్మైన్ అవ్వాలి అని అంటే తినే ఇష్యూస్ని బట్టి ఉంటుంది 1/3,
టూ థర్డ్స్ బాడీలో తయారయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ గురించి మనకు తెలుసుకోవలసిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ నిజంగా ఈరోజు మానవాళికి చాలా శత్రువులాగా మారింది. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అందరికీ ఉంటుందండి, ఉండకుండా ఉండదు. కాకపోతే కొంతమందిలో ఎక్కువ శాతం ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 5 ఏండ్లు హై ఎల్డిఎల్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇంకో ఆయన 15 ఏండ్లకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళని కంపేర్ చేస్తే, ఈ 15 ఏండ్లు హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో హార్ట్ స్ట్రోక్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇది ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని లేదా ఎల్డిఎల్ లెవెల్స్ని, లిపిడ్ ప్రొఫైల్స్ని ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేసుకోకపోతే వచ్చే ప్రమాదం ఇది. అంటే మనకి ఏ రోజు కొలెస్ట్రాల్ వచ్చిందో మనకు తెలియదు. మనకు కొలెస్ట్రాల్ నేను ఎక్కువ ఉన్నానని అది చెప్పదు. మనం బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని, లిపిడ్ ప్రొఫైల్ని మనం చెక్ చేసుకోకపోతే పీరియాడిక్గా, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్, అట్లీస్ట్ 30-35 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత లిపిడ్ ప్రొఫైల్ని మనం చెక్ చేసుకోకపోతే ఎప్పటికీ మనకు మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు హెచ్డిఎల్ని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో మనకి ఎప్పటికీ తెలియదు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రమాదం కాబట్టి మనం శత్రువుల్ని గమనించాలి కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా మనం గమనించి ఎంత ఉందో మానిటర్ చేసుకుంటూ మన జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎల్డిఎల్ వల్ల ప్రమాదం జరుగుతుంది. అది బ్లడ్లో ఎక్కువ ఉండి మరిన్ని సంవత్సరాలు ఉంటే ఆక్సిడైజ్ అయ్యి లోపల అథెరోస్క్లెరోసిస్ వ్యాధి పెరిగేదానికి దోహదపడుతూ ఉంటుంది. ఇది ఒక్కటే కారణమా? కాదు, చాలా కారణాలు ఉన్నాయి, బట్ ఇది కూడా ముఖ్యమైన కారణం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మనం అదుపులో ఉంచాలి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయాలి. ఇది కేవలం హార్ట్ సమస్య లేదా నాళాలలో పుడికలు ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయమే మాత్రమే కాదు, వాళ్ళకి ఎలాగూ అవసరం. సాధారణంగా మామూలుగా ఉన్న మనుషుల్లో కూడా ఒక 35 or 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళల్లో, కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ హిస్టరీ లేని వాళ్ళల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మనం ఎస్టిమేట్ చేసుకుని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూసుకోకపోతే ఈ ప్రమాదం మనకు ఎవరికి ఎగ్జెంప్షన్ కాదు. కాబట్టి నా సలహా ఏమిటంటే, తప్పనిసరిగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మానిటర్ చేయాలి, తెలుసుకోవాలి, దాన్ని అదుపులో పెట్టడానికి వ్యాయామం, ఆహార నియమాలు, అవసరమైతే మందులు తప్పనిసరిగా వాడాలి. మందులు అనగానే చాలాసార్లు చాలామందికి విముఖత ఉంటుంది న్యాచురల్గా. నేను అంతా బాగున్నాను, ఈ ఎల్డిఎల్ ఒకటి ఎక్కువ ఉంది, దీనివల్ల నేను మందులు వాడాలనా? అవసరమైతే వాడాలి. మీరు అనొచ్చు, ఎంత నార్మల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్? రీసెంట్గా ఇండియన్ స్టడీస్లో, ఇండియన్ పాపులేషన్లో 70 మిలీగ్రామ్స్ ఇస్ ది బెస్ట్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ అని. కొంతమంది 100 వరకు వచ్చినా పర్వాలేదు అని అనుకుంటారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ ఏమిటంటే, మనకు మరిన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే, అంటే షుగర్, బీపీ, స్ట్రెస్ లెవెల్స్, కొలెస్ట్రాల్ అన్నీ ఉంటే మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంకా బాగా తగ్గించాలి. 70 కన్నా కూడా కిందకి తీసుకురావాలి. అలా కాకుండా ఏమీ లేవు అన్నప్పుడు కొంచెం 70 or 100 వరకు కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఉంచవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ తెలుసుకోవని మనం ఎక్కువ ఆందోళనపడి టెన్షన్ గురయ్యి ఎదో జరిగిపోతుందని బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే, మనకు అవగాహన ఉన్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోకి వస్తుంది. కనీసం కొంతలో కొంత మన అవగాహన ఉంటే మనకు పాజిటివ్గా మోటివేట్ అయ్యి ఇలాంటి రక్త పరీక్షలు చేయించుకొని మన జీవితాన్ని
బెటర్ గా షేప్ చేసుకునే దానికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుందని గట్టిగా నమ్ముతున్నా. మీ కేఎం కరెట్టి.